బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం రాజేష్ గారు. హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది. వరుసగా అక్రమ నిర్మాణాలని కూల్చేసుకుంటూ ముందుకు పోతున్నారు. అయితే సామాన్యులు ఈ పెద్దవాళ్ళ కూల్చివేతలు వచ్చేసరికి హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఇలాగే చేయాలి, ఇది కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొన్ని సామాన్యులకు సంబంధించి కూడా నిర్మాణాలు కూల్చివేత జరుగుతుంది. సో ఇది రేవంత్ రెడ్డి గారికి ఇదేమైనా తేనె తుట్టిని కదిల్చిన పరిస్థితి ఏమైనా ఉందా? ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ప్లస్గా కనిపిస్తున్నా, ముందు ముందు ఏమైనా మైనస్గా మారే అవకాశం ఉందా? ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే 1995 నుంచి నేను చాలా క్లీన్గా హైదరాబాద్లో వచ్చిన మార్పు చేర్పులు మొత్తాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తూ వచ్చాను. నేను అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ 1995 నుంచి నాకు చాలా అనుబంధం ఉంది హైదరాబాద్ తోటి. నా వైఫ్ ఇక్కడే పుట్టి పెరిగింది, నా పిల్లలు ఇక్కడే పుట్టారు. దాదాపుగా 20 సంవత్సరాల పైనుంచి నేను ఇక్కడే ఉంటున్నా. హైదరాబాద్ సిటీలో వచ్చిన చాలా మార్పు చేర్పుల్ని నేను చాలా దగ్గరగా గమనించాను. దానికి తోడు నాకు రియల్ ఎస్టేట్తో కూడా చాలా దగ్గర అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జరిగిన చాలా అవకతవకలు నేను చాలా స్పష్టంగా పరిశీలించాను, చాలా దగ్గరగా. ఎస్, ఇవాళ చాలా వాటర్ బాడీస్ ఆక్రమణకు గురైంది వాస్తవం. దాని పర్యవసానం ఏమైపోయిందంటే హైదరాబాద్ నగరంలో ఇవాళ ఒక చిన్న వర్షం పడినా నీళ్లు సహజ సిద్ధంగా ఫ్లో అయ్యే మార్గాలు మొత్తం మూసుకుపోయి రోడ్లు చెరువులుగా మారిపోతున్నాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్లు జరుగుతూ ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ నగరానికి వరద ముప్పు ఎదురవుతూ ఉంది. చాలా కాలనీలు వరద తాకిడికి గురవుతూ ఉన్నాయి. ఆస్తి నష్టం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంటూ ఉంది. ఎక్కడో ఒక దగ్గర దీనికి కరెక్షన్ అనేది మొదలు కావాలి. ఏదో ఒక ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సింది అయితే వాస్తవమే. అంటే అభివృద్ధి పేరుతోటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘించి జలాశయాలకి 10 కిలోమీటర్ల పరిధిలో 111 జీవో అనేది ఉంది, అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికగా 111 జీవో అమల్లోకి వచ్చింది. అయినా సరే భారీ భారీ నిర్మాణాలు వచ్చేసినాయి. కాలేజీలు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, టౌన్షిప్స్ వచ్చినాయి, గెస్ట్ హౌస్లు వచ్చినాయి. ఎట్లా సాధ్యపడింది? ఇప్పుడు కాలేజీ అయిన మాత్రాన 111 జీవో రూల్ని అతిక్రమించి కట్టడానికి వెసులుబాటు ఉందా? లేదు. కానీ జరిగిపోయింది, ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఓవర్ నైట్, మనం వెనకటి రోజుల్లో పాతాళభైరవి సినిమా చూసాం. ఇంత పాతాళభైరవి విగ్రహాన్ని ఇక్కడ తలకాన్నించుకొని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరినట్టుగా హైదరాబాద్ మొత్తం ఈ రకమైన అభివృద్ధి జరిగిపోవాలి అని చెప్పని ఆ పాతాళభైరవి విగ్రహాన్ని తలకాన్నించుకొని అప్పటికప్పుడు జరిగిన అభివృద్ధి కాదు కదా, దశాబ్దాల తరబడి జరిగిన ఉల్లంఘనలు ఇవన్నీ కూడా. ఈ ఉల్లంఘనలన్నీ ప్రభుత్వాల కళ్ళ ముందు, అధికార వ్యవస్థ కళ్ళ ముందునే జరిగినాయి. ఇవి అధికారులు ఆ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశారు? అక్కడ ఆ బిల్డింగులకు అనుమతులు ఎవరు ఇచ్చారు? అన్నిటికన్ని బిల్డింగులు అనుమతులు లేకుండానే కట్టారా? ఇందాక మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం హైదరాబాద్ను వరద ముంచెత్తింది. ఆ ముంచెత్తిన సందర్భంలో నిజాంపేట రోడ్లో, నిజాంపేట నుంచి నిజాంపేట చెరువు నుంచి ఈ ప్రగతి నగర్ చెరువు ఉంటుంది, అంబీర్ చెరువు అంటారు, ఆ చెరువుకు వచ్చే నాలా మొత్తాన్ని ఆక్రమించేసి అంటే సహజ సిద్ధంగా ఉండాల్సిన ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తూ అక్కడ మొత్తం అపార్ట్మెంట్స్ వచ్చినాయి.
ఓవర్ నైట్ అపార్ట్మెంట్లు నిర్మాణం జరిగిందా? ఆ లేఅవుట్ బండారీ లేఅవుట్, ఆ లేఅవుట్ డెవలప్ చేసిన వ్యక్తి సీతారామరాజు ఆయన పేరు. ఆయన అప్పుడు అధికార పార్టీ కార్పొరేటర్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్. ఆయన లేఅవుట్ చేశాడు, అమ్మేసుకున్నాడు, బిల్డర్లు అపార్ట్మెంట్లు కట్టేశారు, సామాన్యులు అక్కడ అనుమతులతో అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది కాబట్టి అందులో కొనుక్కున్నారు. ఇక్కడ ఉల్లంఘనలు జరిగినాయా, డ్రైన్లు ఆక్రమించారనేది ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కునే ఒక సివిలియన్కి ఏం తెలుస్తుంది? అతను ఏం చూసుకుంటాడు? నేను కొనుక్కుంటున్న అపార్ట్మెంట్కి పర్మిషన్ ఉందా లేదా, బ్యాంక్ లోను ఎలిజిబిలిటీ ఉందా లేదా, రోడ్ యాక్సెస్ ఉందా లేదా. సివిక్ కమ్యూనిటీస్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది కదా, రోడ్లు వేసింది, డ్రైనేజీ, వాటరు, ఎలక్ట్రిసిటీ, ఆ కట్టిన బిల్డింగ్కి ఇంటి పన్ను, ఇవన్నీ ప్రభుత్వమే క్రియేట్ చేస్తుంది కదా, ప్రభుత్వ విభాగాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాయి కదా. అక్కడ లేఅవుట్ ఫామ్ చేసే సందర్భంలోనే, అక్కడ అపార్ట్మెంట్లు నిర్మాణం జరుగుతున్న సందర్భంలోనే ఈ ఉల్లంఘనకు పాల్పడ్డ ఈ లొకాలిటీలో అపార్ట్మెంట్కి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పని అడ్డుకోవాల్సిన అధికార వ్యవస్థ ఎందుకు అడ్డుకోలేదు? ఇవాళ ప్రకృతి వైపరీత్యం ఎదురైనప్పుడు ఆ పరిస్థితులు పరిణామాలు ఏంటనేది స్పష్టమవుతుంది. కానీ ఏ అధికారిని చర్యలకు బాధ్యుని చేశారు? ఇక్కడ ఆ ప్రాంతంలోనే నాకు బాగా స్పష్టంగా ఇప్పుడు ఆ ఏరియా పేరు చెప్తే ఏడుస్తారు చాలామంది. కుకట్పల్లి మున్సిపల్ లిమిట్లో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 2013-14 తర్వాత అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ విపరీతంగా జరిగినాయి. కానీ 2008-09 డేటులతోటి ఆ అపార్ట్మెంట్ల నిర్మాణానికి పర్మిషన్లు ఇచ్చారు. అక్కడ అపార్ట్మెంట్ల నిర్మాణం జరగకముందే, అంటే 2008 డేటుతోటి అపార్ట్మెంట్ పర్మిషను, 2009 డేటుతోటి అవి బిల్డింగ్ పెనలైజేషన్ జరిగిపోయినట్టుగా, అంటే అపార్ట్మెంట్లు నిర్మాణం జరగకముందే జరిగినాయి, జరిగిపోయినట్టుగా, జరిగేసినట్టు అది పెనలైజేషన్ జరిగినట్టుగా ఎవరి సహకారంతో ఇవన్నీ చోటు చేసుకున్నాయి? అక్కడ మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడి, అక్కడ మున్సిపల్ పాలక మండలి, అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ సహకారం లేకుండా ఇవన్నీ సాధ్యపడతాయా? నిలువు దోపిడీ చేశారు అందరు కలిసి, అందరికందరూ ఆ అవినీతి మరకలు ఎవరి స్థాయిలో వాళ్ళు అంటించుకున్నారు. ఒక సామాన్యుడు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కునే వాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఇవాళ హైడ్రా తరఫున ఇప్పుడు ఈ, అంటే ఈ చెరువులను కాపాడాలి, ఈ నీటిపారుదల వ్యవస్థలను కాపాడాలి, నీటిపారుదల మార్గాలని మళ్ళీ తిరిగి కాపాడాలి అనే ప్రయత్నాన్ని నేను తప్పుపట్టను. మొట్టమొదటగా ఈ బిల్డింగులు కూల్చే ముందు ఈ బిల్డింగులకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? ఆ పాలక మండలి ఎవరు? అక్కడ స్థానిక నాయకులు ఎవరు? గత 10 సంవత్సరాలుగానో ఒక 20 సంవత్సరాలుగానో ఏ నాయకుల ఆర్థిక స్థితిగతులు ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి? ఒక కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తి ఒక 5 సంవత్సరాలు టెన్యూర్ ఒక పదవి అనుభవిస్తే ఈ 5 సంవత్సరాల తర్వాత అతని స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? మున్సిపల్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్లో పనిచేసే అధికారులు ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారుతా ఉన్నాయి, ఎన్ని ఆస్తులు సమకూరుతా ఉన్నాయి, ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి? ఈ ఉల్లంఘనలకి వీళ్ళందరూ బాధ్యులు కాకుండా బిల్డర్లు అక్కడ కట్టగడిగారా? ఖచ్చితంగా బిల్డర్లు, స్థానిక నాయకులు, అధికారులు కలిపి నెక్సస్గా ఈ అతిక్రమణలు అంటావా, అరాచకాలు అంటావా, అవినీతి అంటావా, వీటికి అందరికీ కలిపి సమిష్టిగా బాధ్యులు వీళ్ళు. వీళ్ళెవ్వరి మీద మేము చర్యలు తీసుకోం. ఇప్పుడు నివాసం ఉంటున్న, అంటే సివిలియన్ ఎవరైతే ఉన్నాడో అతనే బాధ్యుడు అని అంటే రేపు అతను కోర్టు తలుపు తడతాడు. ఎస్, ఖచ్చితంగా ప్రకృతి వనరుల్ని కాపాడాల్సిందే, దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఈ ఉల్లంఘనకు పాల్పడ్డా, కళ్ళ ముందు జరుగుతున్న ఆక్రమణల్ని చూస్తూ ప్రోత్సహిస్తూ వచ్చిన, ఇప్పుడు చెరువులని పూడ్చుకుతూ ఆ చెరువుల
సికంపు చెరువుల ఎఫ్టీఎల్లో బఫర్ జోన్స్లో నిర్మాణాలు చేస్తుంటే ఎక్కడ కళ్ళు ఎక్కడ దాక్కున్నాయి ఇవన్నీ ఈ అధికార వ్యవస్థది? వాళ్ళు అపాయింట్ చేయబడ్డదే అందుకు కదా, వాళ్ళకి తెలియకుండానే జరగలేదు కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మొట్టమొదటగా న్యాయం చేస్తున్న సందర్భంగా న్యాయం చేస్తున్నామన్న భావన ప్రజల్లో కూడా కలిగించాలి. ప్రచారం కోసం కొంతమందిని సెలెక్టివ్గా టార్గెట్ చేసో, అంటే అసలు సిసలు బాధ్యుల్ని అసలు సిసలు దోషుల్ని ఉపేక్షించి కొంతమందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం వల్ల ప్రభుత్వ పర్పస్, ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యం నెరవేరదు, వాళ్ళ పర్పస్ పూర్తి స్థాయిలో సాల్వ్ అవ్వదు. మొట్టమొదటగా ఈ నష్టపోతున్న ఈ సివిలియన్స్, అక్కడ బిల్డింగ్ కట్టారు, వాడు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు, ఆ అమ్ముకొని వెళ్ళినాడు దగ్గర నుంచి ఈ పరిహారం ఎవరైనా ఇప్పించాలి వీళ్ళకి? ఆ బిల్డింగ్కి అనుమతి ఇస్తేనే కదా వీళ్ళు కొనుక్కుంది. అనుమతించిన అధికారులు ఆ బిల్డరు వాళ్ళని మొట్టమొదటి లైబిల్ చేయాలి. కొనుక్కున్న వాళ్ళు బాధితులుగా మారుతున్నారు ఇవాళ. అవును సార్, ఇప్పుడు బాధితులు రోడ్డు మీద పడిపోతే ముందుగా ఈ హైడ్రాలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు సర్వే అవుతారు, కానీ ఎప్పుడో ఒకసారి వీళ్ళు బిల్డర్ల దగ్గర కొనుక్కుని సామాన్యులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, వాళ్ళకి నివాసం కూడా ఉంటుంది. రోడ్డు మీదకి రావటమే కాదు, ఇప్పుడు నీ సొంత డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కొని ఉంటే నీ డబ్బే పోయింది అనుకోవచ్చు, నా 10 సంవత్సరాల శ్రమ, నా 10 సంవత్సరాల సేవింగే నష్టపోయింది అనుకోవచ్చు, నా వెనక బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, నెల నెల కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి, నా ఇల్లు గవర్నమెంట్ కొట్టేసింది కాబట్టి నీకు లోన్ చెల్లించలేనంటే బ్యాంక్ అడుపుకోడు, అదొక పెద్ద బడ్డని. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని లాజికల్గా అడ్రస్ చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఒకటి, పర్యావరణాన్ని కాపాడితేరాల్సింది, అదే సందర్భంలో అసలు సిసలు లబ్ధిదారులు వాళ్ళు చాటుకు వెళ్ళిపోయారు, బాధితులు వీధిని పడే పరిస్థితికి వస్తుంది. అంటే ఇవాళ నివాసం ఉంటున్న వాళ్ళు డైరెక్ట్ లైబుల్ అవుతున్నారు. దీన్ని వ్యాపారపరంగా అన్ని ఆక్రమణలా అతిక్రమణలా దానికి పాల్పడ్డ వాళ్ళందరూ సేఫ్ సైడ్, వాళ్ళని అకౌంట్ పోలు చేయండి. వాళ్ళ నుంచి ఇవాళ ఆ రోజు ఆ అనుమతులు ఇచ్చిన అధికారుల్ని, అక్కడ నిర్మాణం చేసిన బిల్డర్లని మొట్టమొదటి వాళ్ళని లాక్కురండి, ఓకే, వాళ్ళని బాధ్యులుగా చేయండి. ఆ బిల్డర్కి అనుమతి ఇచ్చిన అధికారులు, ఆ నాడు ఉన్న ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఎవ్వరికి సంబంధం లేదు, వీళ్ళెవరూ లైబుల్ కాదు. ఇప్పుడు కాపురం ఉండేవాళ్ళే లైబుల్ అనంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఒక చిత్తశుద్ధితోటి ప్రభుత్వం సంకల్పించుకున్న లక్ష్యం నెరవేరకపోగా ప్రతికూల పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంది. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.